విశాఖ మహానగరంలో ఎక్కడ చూసినా కూడా అక్రమ నిర్మాణాలు దర్శనిస్తున్న పరిస్థితి ఉంది పచ్చని పరదాల మాటున ఈ అక్రమ నిర్మాణాలు యదచ్ఛిగా కొనసాగుతున్నప్పటికీ కూడా అధికారులు కనీసం స్పందించట్లేదంటూ కూడా అనేక విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి ఉంది విశాఖ నగరం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతూ ఉంది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించిన తర్వాత ఇక్కడ నిర్మాణాలు కూడా ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి ఉంది అయితే ఆ నిర్మాణాలు వెనుక అక్రమ నిర్మాణాలు కూడా దర్శనిస్తున్న పరిస్థితి ఉంది ఖాళీ స్థలాలను కబ్జా చేసి అదేవిధంగా డ్రైనేజీలను కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు కడుతున్నప్పటికీ కూడా దానికి సంబంధించిన టౌన్ ప్లానింగ్ విభాగం కనీసం అటువైపు కన్నెత్తి చూడట్లేదు దీని వెనక భారీ స్థాయిలో ముడుపులు చేతులు మారుతుందంటూ కూడా విమర్శలు బహిరంగమైన వినిపిస్తున్న పరిస్థితుంది కాకినాగర్కి సంబంధించి కమ్యూనిటీ బిల్డింగ్ ఏదైతే ఉందో కమ్యూనిటీ భవనం వెనకాల ఒక బహుళ అంతస్తుల భవనం అనుమతులు ఉన్నాయా లేదా అనే పరిస్థితి నేపథ్యంలో కూడా అక్కడ అక్రమ నిర్మాణం కొనసాగుతూ ఉంది కనీసం పక్క భవంతులు వారు పట్టించుకోకుండా సెట్బ్యాక్స్ కూడా వదలకుండా అక్కడ నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ కూడా టౌన్ ప్లానింగ్ టీపీఓ కానీ ఏసీపీ కానీ కనీసం జోన్ ఎయిట్కి సంబంధించిన టీపీఓ కానీ ఏసీపీ కానీ కనీసం స్పందించట్లేదు అంటూ కూడా అనేక విమర్శలు వస్తున్న పరిస్థితి ఉంది అనేక పత్రికల్లో వార్తా కథనాలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు కనీసం స్పందించకపోవడం వెనుక కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో కేవలం నోటీసులు ఇచ్చి సరిపెట్టుకుంటున్నారు తప్ప పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా టీపీఓ మీద కూడా అనేక విమర్శలు వస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో ఏదైతే ఈ అక్రమ నిర్మాణాలకి జరపడానికి టీపీఓలు కానీ ఏసీపీలు కానీ భారీ స్థాయిలో లంచాలు తీసుకుంటున్నారంటూ కూడా విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్న పరిస్థితి ఉంది అయితే ప్రతి ఏ వార్డులో నిర్మాణాలు జరగాలంటూ జరగాలన్నా కూడా ఆ వా కార్పొరేటర్ల చేతులు కూడా తడపాల్సిందంటూ కూడా కొంతమంది ఆరోపణలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన జీవీఎంసీ అధికారులు కానీ టౌన్ ప్లానింగ్ విభాగం కానీ పూర్తి స్పందించకపోవడం కూడా అనేక అనుమానాలకు కూడా రేకిస్తున్న పరిస్థితి ఉంది ఏదైతే ఆ ప్లాన్ తీసుకున్న ఒకటి తీసుకున్న ప్లాన్ ఒకటి అక్కడ జరుగుతున్న నిర్మాణాలు ఒకటి కేవలం రెండు మూడు అంతస్తులకి ప్లాన్ తీసుకుంటున్నారు కానీ అదే కూడా నాలుగైదు అంతస్తులు నిర్మిస్తున్నప్పటికీ కూడా ఈ టౌన్ ప్లానింగ్ విభాగం అటువైపు అన్ని చూడకపోవడం కూడా పలు అనుమానాలకు కూడా రేకిస్తున్న పరిస్థితి ఉంది అయితే ఇంతకు ముందు ఏదైతే సచివాలయ వ్యవస్థ రాకముందు కూడా చైన్మన్ వ్యవస్థ ఉండేది వాళ్ళ వార్డులో ఎప్పటికప్పుడు తిరుగుతూ కూడా అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉంటే పైసా అధికారులకు ఫిర్యాదులు చేసేవారు అయితే సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను కూడా తీసుకొచ్చిన తర్వాత ఇలా మ్యాన్స్ అందరినీ కూడా తీసేసి సచివాలయ వ్యవస్థకే ఈ బిల్డింగ్లు సంబంధించిన బాధ్యతలు కూడా అప్పు చెప్పిన పరిస్థితుంది కేవలం ఈ టీపీఓలు కానీ ఏసీపీలు కానీ గ్రౌండ్లోకి రాకుండా కేవలం ఆఫీసులకే పరిమితం అవుతా ఉన్నారు ఏ భవంతులు కట్టాలన్నా కూడా వాళ్ళ చేతులు తడిపితే పనులు అవుతుందంటూ కూడా అనేక విమర్శలు కూడా బహిరంగంగా వినిపిస్తూ ఉంది ఎన్ని వార్తలు ప్రచారం చేసినా కూడా తమకు పోయేది లేదు అనే విధంగా టీపీఓలు కానీ ఏసీపీలు కానీ ప్రవర్తిస్తున్నారంటూ కూడా విమర్శలు బహిరంగంగా వినిపిస్తూ ఉన్నాయి అయితే దీనిపై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అక్రమ నిర్మాణదారులతో చేతులు కలిపి మీకు ఎటువంటి ఇబ్బంది కూడా లేదు మేము ఉన్నాము మేము చూసుకుంటామంటూ వాళ్ళకి భరోసా ఇవ్వడంతోనే అక్రమ నిర్మాణాల విశాఖలో ఎదర్చిగా కొనసాగుతున్నాయంటూ కూడా కొంతమంది ఆరోపిస్తున్న ఉంది అయితే మీరు లోపల నిర్మాణాలు చేసుకోండి కానీ బయట సున్నాలు వేసేయనంటూ కూడా ఈ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు అక్రమ నిర్మాణాలకు కూడా చెప్పడం కూడా చాలా ఆస్యపద హాస్యాస్పదంగా ఉందంటూ కూడా అనేక విమర్శలు కూడా చేస్తున్న ఉంది ఏదేమప్పటికి కూడా ఒక భవంతి నిర్మాణం జరగాలంటే ఖచ్చితంగా లక్షలాది రూపాయలు ఇటు టౌన్ ప్లానింగ్ విభాగానికి ముట్ట చెప్పవలసిందనే కూడా ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి ప్లాన్ ఇవ్వాలన్నా కూడా ఇచ్చిన ప్లాన్ ప్రకారం భవంతి అక్రమ భవంతులు నిర్మాణం జరగాలన్నా కూడా టౌన్ ప్లానింగ్ విభాగం చేతులు తడపాల్సిందంటూ కూడా అనేక ఆరోపణలు కూడా బహిరంగంగా విశాఖలో వినిపిస్తున్న ఉంది అయితే వైసీపీ ప్రభుత్వం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రయత్నించిన తర్వాత ఎక్కడ చూసినా కూడా అక్రమ నిర్మాణాలు దర్శనమిస్తున్న ఉంది ఏదైనా ఒక నిర్మాణం జరపాలంటే చుట్టూ కూడా గ్రీన్ మ్యాట్ కట్టాలి ఏదైతే ఆ డస్ట్ కానీ ఇటువంటి ప్రమాదాలు కూడా జరగకుండా గ్రీన్ మ్యాట్ ఉంటుంది కానీ ఇప్పుడు ఆ గ్రీన్ మ్యాట్నే ఈ అక్రమ నిర్మాణాలకు అదే వాడుతున్న పరిస్థితుంది భవనం చుట్టూ కూడా గ్రీన్ మ్యాట్ కట్టేసి లోపల భవనం ఇన్నంత దశలు కడుతున్నారో కూడా బయటికి కనిపించిన విధంగా కూడా ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి కూడా ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితుంది అయితే దీనిపై స్పందించవలసిన అధికారులు లంచాల మత్తులో పడి కనీస కన్నెత్తి చూడలేదంటూ కూడా ఆరోపలు బహిరంగంగా వినిపిస్తున్న పరిస్థితుంది ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు ఇటువంటి అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాలంటూ కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితుంది అయితే కాకానీ నగర్ సంబంధించి కమ్యూనిటీ బిల్డింగ్ వెనకాల ఉన్న భవంతికి సంబంధించి తీసుకున్న అనుమతుల కన్నా ఎక్కువగా కూడా వాళ్ళు ఫ్లోర్లు పరిస్థితి ఉంది కనీసం సెట్బ్యాక్స్ కూడా వదట్లేదంటూ కూడా ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా స్పందించవలసిన ఏసీపీకి కానీ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు కానీ అటువైపు కన్నెత్తి చోట్లు పోవడం వెనక కూడా అనేక అనుమానాలు వస్తున్న పరిస్థితుంది దీని వెనక లక్షల రూపాయలు కూడా చేతులు మారేంటూ కూడా విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్న పరిస్థితుంది ఈ నేపథ్యంలో అక్రమ నిర్మాణాలకు విశాఖలు చెక్ పెట్టాలంటూ కూడా స్థానికులు కోరుతున్న ఉంది